పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కాకినాడ కస్టమ్స్ కమిషనర్ సాధ నరసింహారెడ్డి అన్నారు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో కస్టమ్స్ డిపార్ట్మెంట్ రామచంద్రపురం, కృత్తికంటి పేరాజ్ పంతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ పీఠాపురం రాజా ప్రభుత్వ మహిళా కళాశాలల రేడియో అలా 90.8 ఎఫ్ఎంల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కాకినాడ రూరల్ వాకలపూడి ఎన్టీఆర్ బీచ్లో పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. దాదాపుగా 850 కేజీల ప్లాస్టిక్ గాజు సీసాల వ్యర్థాలను సేకరించి డంపికి అడుగు తరలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఐఆర్ఎస్ పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ప్రముఖ వైద్యులు సత్య స్కాన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ కాదా వెంకటరమణ పర్యావరణం పట్ల పిల్లల్లో బాల్యం నుంచే అవగాహన పెంపొందించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్, రామచంద్రపురం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సత్యలత, డాక్టర్ చక్రవర్తి, సత్య స్కాన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాదా వెంకటరమణ, ఐసీడీఎస్ కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి, కాకినాడ కస్టమ్స్ హౌస్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ బీర్ వెంకటరెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ స్టాఫ్, హవాల్దారులు, మెరైన్ స్టాఫ్, ఆల్ ఇస్ వెల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె కిషోర్ కుమార్ వారి సభ్యులు, ఆదిత్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీదంతా ఉంది. సో మనం ఆస్తులు కూడా పెడతాం కదా నెక్స్ట్ తరాలకి, అలాగే మనం మంచి గాలి, మంచి నీరు, మంచి వాతావరణం కూడా మనం మన పిల్లలకి అందించాలి అని అంటే ఈరోజు మన బాధ్యతగా మనం ఎలా ఏ రకంగా పొల్యూట్ చేయకూడదు వాతావరణాన్ని అనేది తెలుసుకోవాలి. ఆ అవేర్నెస్ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా కలగజేయాలి. మనం ఇలా ఒకరోజు రెండు రోజులు క్లీన్ చేయటం అది కూడా కాకుండా లక్ష్మి గారు అన్నట్టు అసలు పొల్యూట్ చేయకూడదు, ఆ ప్లాస్టిక్ లేకపోతే అది అక్కడ వేయకూడదు అనే కాన్సెప్ట్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తే మనకి ఇలాంటి డేలు చేసుకోవాల్సిన అవసరం కూడా రాదు భవిష్యత్తులో. మళ్ళీ మనం తిన్నప్పుడు అవన్నీ మన శరీరంలోకి వస్తున్నాయి, వాటి వల్ల మనందరికీ కూడా చాలా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ తగ్గించుకోవాలంటే మన పర్యావరణం మనమే క్లీన్ చేసుకోవాలి. ఎవరు వచ్చి క్లీన్ చేయరు. ఇది మన భూమి, మనం ఉండే భూమి, మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఉండే భూమి, దీన్ని మనమే క్లీన్ చేసుకోవాలి. ఆ మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రామ్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా మంచి ఎఫర్ట్. ఈ సందర్భంగా ఆ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రామచంద్రపురం డిగ్రీ కాలేజ్, పిఆర్ డిగ్రీ కాలేజ్, జువాలజీ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. రేడియో అలా వాళ్ళు దీనికి మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇటువంటి ప్రోగ్రామ్ లో మా కస్టమ్స్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది.